నీకేదో కదిలింది, ఏదో ప్రాబ్లం. నూను అది చెప్పట్లేదే, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఒక్క అబ్బాయితో అయినా డామి. నేను రెడీ లేను అంతే. దేనికోసం వెయిటింగ్? యాక్చువల్లీ ఇప్పుడు దాకా నువ్వేం చేయలేదంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇందులో నమ్మబుద్ధి కావటం ఏంటి? నీకు ఒక నిజం చెప్పనా? చెప్పు. నాకు కమిట్ అవ్వడంలో ప్రాబ్లం లేదు. ఆహా, అయితే దేనికోసం ఆగినట్లు? జస్ట్ దాట్ నా హార్ట్ని గెలిచేవాడు ఇంకా నాకు దొరకలేదు అంతే. ఓహో, టామీ హార్ట్ ఒక వరల్డ్ కప్, దాన్ని గెలవాలి. నువ్వు వెళ్ళమ్మా. వాళ్ళు గెలుస్తారు నీ హార్ట్, ఇంకా లేట్ అయితే. అది హార్ట్ గెలవాలంటే ఫిజికల్ మాత్రం కాదురా, ద బాడీ, మైండ్, సోల్, ఫీలింగ్స్ అన్నిటిని ఒక వ్యక్తితో షేర్ చేసుకోవడం, అది కమిట్ అవ్వడం అంటే. టామి, ఇట్ ఈస్ జస్ట్ సెక్స్. కమిట్ అవ్వడం అంటే హార్ట్ అండ్ సోల్. బాడీ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నీకు తెలుసు కదా నేను కొంచెం రొమాంటిక్ టైప్. దాన్ని రొమాంటిక్ అనరు, ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. నువ్వేమైనా అనుకో. వెయిట్ 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 దాన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని కూడా అనరు. అసలు అప్పట్లో ఇంకా చాలా జరిగేవి తెలుసా? అచ్చా, అవును. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ లేవు కదా, అదే ఫన్, అదే చేసేవాళ్ళు. సో బేసికలీ నువ్వు సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నావు కదా. దాన్నెలా బ్లేమ్ చేయగలుగుతావు? అసలు సోషల్ మీడియా లేకపోతే ఇంతమంది అబ్బాయిలు, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదుగా. ప్లీజ్ నాకు అది గుర్తు చేయకే. ఈ గోల భరించలేక నా ఫేస్బుక్ అకౌంటే డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది. నీలాంటి హాట్ అమ్మాయి వచ్చేయడం ఆబ్వియసే కదా. ఎనీవేస్, ఓ హలో, తప్పుదారి ఇక్కడ్రా. నాకు దారి చెప్తోంది పద. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఓల్డ్ ఫ్యాషన్ గా కూడా కాదు, బోరింగ్ గా తయారవుతున్నావు. ఏ, నేను బోరింగ్ కాదు, నేను చాలా ఫన్. ఓకే, చూడు, లిసన్, ఆ విషయంలో ఫన్ ఉండకపోతే ఇంకా ఏ విషయంలోనూ ఫన్ ఉండదు తెలుసా? ఓకేనా? ఎప్పుడు వదలద్దు. కానీ చాలా బాధతరమైన విషయం ఏమిటో తెలుసా? ఏంటి? సంజు, ఈశాన్ ఇలా బిహేవ్ చేస్తారని నేను షాక్ అయ్యాను. అండ్ ఇట్స్ రియలీ బాదరింగ్ మీ. కామ్ డౌన్. కమిట్ అవ్వకపోతే అబ్బాయిలు ఏదో సాధించలేనట్టు ఫీల్ అవుతారు తెలుసా. ఐ మీన్, సో ఇప్పుడు ఈ విషయం గురించి అబద్ధం చెప్పేస్తే సాధించినట్లేనా? ఆ లెక్క పెడితే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను వాళ్ళకి కమిట్ అయ్యానని అందరికీ చెప్పేస్తారు. మరి అంతేగా? యు నో, ఐ వండర్ వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. వాట్ అంటే? లైక్ వాజ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్? అర్థమైందిలే. అంటే నువ్వు కమిట్ అవ్వకుండా నువ్వు ఎంత గుడ్డో ఎంత బ్యాడో అని తెలుసుకోవాలనేగా. యా. ఆశీష్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. యా, చూద్దాం, ట్రై చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ ట్రై. నా He's completely lying. Oh my god, I just completely really. Wow, meena vishayamlo super anamata. Naaku ippude telisindi. Oka maata adagali, nu enti pedda traditional family nunchi vachinattu asalu anta paddhatiga untaventi? Ha, aa paddhatiga kanipinche ammayilu unnaru chudu, vaalle ekku aa type. కరెక్టే. ఇప్పుడు మీ డాడీ అంత కూల్గా ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు అంత పద్ధతిగా? నువ్వు చెప్పింది కరెక్టే. మా నాన్న నన్ను చాలా డిఫరెంట్గానే పెంచారు. నీకు తెలుసా, మనం ఆ దేశానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడికి సంబంధించిన అన్ని విషయాలు చాలా దగ్గరగా పట్టుకొని వదలకుండా ఉంటాం, ఎస్పెషలీ బేసిక్ వాల్యూస్. కరెక్టే. సో నేను లండన్లో పుట్టినా పెరిగినా మా నాన్న నన్ను చక్క ఇండియన్ వాల్యూస్తోనే పెంచారు. బట్ ద ఫనీ థింగ్ ఇస్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ వాల్యూస్తోనే పెరుగుతుంటే కానీ ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏమిటో వెస్టర్న్ వాల్యూస్ వైపు